అసలు మహిళలంటే గౌరవం ఉండదా గవర్నర్ గారికి అని చెప్పి వాళ్ళు మేము ప్రశ్నిస్తా ఉన్నాం. రాష్ట్రానికి సంబంధించిన ఒక శాసన మండలి సభ్యురాలు ఇంటి మీద గత 2 నెలల క్రితం దాడి చేస్తే ఆరు ఎందుకు డీజీపీ గారిని రిపోర్ట్ ఇవ్వమని చెప్పి ఆరు ఎందుకు అడగలేదు? అరవింద్ గురించి తాపత్ర పాడడం చూస్తా ఉంటే ఒక బీజేపీ పార్టీకి రాష్ట్ర గవర్నర్ గారు అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు తప్ప ఈ రాష్ట్రానికి గవర్నర్ గా వ్యవహరిస్తలేరు. గవర్నర్ గారు తన విధులను మర్చిపోతా ఉన్నారు. ఈ రాష్ట్రంలోని గవర్నర్ విధులను మర్చిపోయి బీజేపీ కార్యకర్తలుగా బీజేపీ నాయకురాలుగా మాట్లాడటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇప్పటికైనా ధర్మపురి అరవింద్ గారు తన ప్రవర్తన మార్చుకొని ఇప్పటి వరకు మాట్లాడిన మాటల మీద కలకుండ్ల కవిత గారికి బహిరంగ క్షమాపణ చెప్పని చెప్పి మేము డిమాండ్ ఇస్తా ఉన్నాం. ఈ బుద్ధి లేని మాటలు అరవింద్ను మార్చుకో, నీ పద్ధతి మార్చుకో, మీ కుటుంబమే సక్కలేదు, మీ పాలననే సక్కలేదు, నీ నిజామాబాద్ల నువ్వు ఒక అక్రమ సర్టిఫికెట్ దొంగ సర్టిఫికెట్లు పెట్టుకుని అఫిడవిట్ లో ఎలక్షన్ కమిషన్ కి ఇచ్చిన ఒక నాయకునివి. ఒక అధర్మంగా నువ్వు ఈ మూడేళ్ల నుంచి పరిపాలన చేసుకుంటా ఇలా దేశానికి కాదు, దేశంలో ఇలా ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి, నీ అంత చిల్లర రాజకీయ నాయకుడు ఎక్కడ కూడా లేడు. ఇవాళ మొత్తం ఇష్టం ఉన్నట్టుగా ఒక అరాచకాన్ని సృష్టించే విధంగా తెలంగాణలో ఒక శాంతియుతంగా ఉన్న తెలంగాణ బంగారు తెలంగాణ అవుతున్నది అన్న సందర్భంలో మీరు పిచ్చి పిచ్చి మాట్లాడితే ఇవాళ 60 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు. బిడ్డ నువ్వు బయటకు కూడా వెళ్ళలేవు, నిన్ను తరిమి తరిమి కొడతారని చెప్పేసి వేరుకదా చెప్తున్నా. నిజామాబాద్ మన ఎంపీ అరవింద్ మన ఎమ్మెల్సీ కవిత గారి పట్ల ఒక ఎట్లా అంటే మన ఒక వీధి రౌడి కంటే అటేటు గలీజ్గా ఒక చిల్లర రౌడి లెక్క ప్రవర్తించి చిల్లర మాటలు మాట్లాడుతున్నాడు. మహిళా నాయకురాలు మహిళా కార్యకర్తలు మహిళా లోకం కదిలితే మాత్రం ఉరికిచ్చి చెప్పుతోను కొడతామని అరవింద్ కు మా మహిళలందరి తరఫున మేము చెప్తున్నాము. అరవింద్ నిజామాబాద్ ఎంపీగా గెలిచిన నాటి నుండి ఈ రోజు వరకు కూడా ఒక అమాస పుణ్యానికి బయటకు వస్తాడు, వచ్చినప్పుడల్లా ఇదే చిల్లర వ్యాఖ్యలు చేస్తాడు, చిల్లరగా మాట్లాడతాడు. అసలు ఆయన జీవితమే ఫేకు. ఫేక్ నకిలీ సర్టిఫికెట్ పెట్టుకుని నకిలీ ప్రమాణ పత్రాలు రైతులకు రాయించి వాళ్లతో నామినేషన్ లేయించి ఒక దొంగ ఒక మోసం విజయం సాధించి ఇవాళ నేను గెలిచినా అని కొట్టుకుంటుండు. ఈ రోజు తెలంగాణ గవర్నర్ గారు ఒక బీజేపీ మహిళా ప్రెసిడెంట్ లాగా అంతకంటే ఒక మహిళా కార్యకర్త లెక్క ప్రవర్తిస్తున్నారు. ఇదే కవిత గారి ఇంటి మీద దాడి జరిగినప్పుడు నీకు రాజ్యాంగం గుర్తు రాలేదా? నీకు ప్రజాస్వామ్యం గుర్తు రాలేదా? మరి ఆనాడు ఏం చేసినావు గవర్నర్ గారు? మీరు ఇంకా కూడా నోరు ఒకవేళ బంద్ చేసుకోకుంటే ఇట్లే కవిత గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఉరికిచ్చి చెప్పుతాను ఒడిపించి ఎక్కడికక్కడ రోడ్డు మీద బట్టలు ఇప్పించి కొడతాం. ఇదే వేదిరౌడిని లేదు మొన్ననే మా కాడ మునుగోళ్ళు చెప్పు దెబ్బలు కొట్టిను సిగ్గు రాలేదా అని అడుగుతా ఉన్నాం. బీజేపీ వాళ్ళకి పని బాట లేదు. లేచిన దగ్గర నుంచి ఎవరిని తిడతామా? అది తప్ప మీ కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, రాష్ట్రంలో ఉన్న బీజేపీ వాళ్ళు ఏం చేశారు అని అడుగుతా ఉన్నాం.